Hi friends, manu FSSAI form ye ela tayar cheyalo nechukundam. Na peru Srinivas. Munduga Google search lo kelli FSSAI ani kodithe chudandi. FSSAI login vachindi kada, modati dani click cheyali. Click chesina tarvata chudandi, welcome to food license registration system FSSAI ani vachindi kada, dani click cheyali. Next నెక్స్ట్ చూడండి, ఎఫ్ఎస్ఎస్ఐ హోమ్ పేజ్ వచ్చి ఓపెన్ అయింది. హోమ్ పేజ్లోనికి ఒక మనకి యూజర్ పాస్వర్డ్ లేకుండా లోనికి సైన్ ఇన్ అవ్వడం లేదు, అందుకే ముందుగా సైన్అప్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ సైన్అప్ కొట్టగానే పేజ్ ఓపెన్ అయింది. ముందు అప్లికేటెడ్ పేరు, మనం ఎవరిదైతే చేస్తున్నామో వాళ్ళ అప్లికేటెడ్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ పేరు కూడా సేమ్, మన కంపెనీ పేరు ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే అదే పేరుని సేమ్ పేరుని అక్కడ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ కూడా ఇవ్వాలి. ముందుగా మనం ఏంటంటే, ఈ అడ్రస్ అనేది మనం ఇది చేసే ముందు రెడీగా పెట్టుకుంటే ముందుగా మనం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ అక్కడ మొత్తం మనం ఇచ్చిన తర్వాత చూడండి, ఏ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అడ్రస్ ఇవ్వాలి కంప్లీట్గా. అది ఇచ్చిన తర్వాత సెలెక్ట్ స్టేట్ అని ఉంది, స్టేట్ సెలెక్ట్ చేయాలి. స్టేట్ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అది ఇచ్చిన తర్వాత అది చెక్ చేసుకుంటుంది, వెరిఫై చేసుకుంటుంది. అది అంతవరకు మనం వెయిట్ చేయాలి. అదైన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆగిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, ఈస్ట్ గోదావరి. అంటే మన ఏపీ అయితే ఏపీ, ఏదైతే అది రాష్ట్రం రాష్ట్రాన్ని బట్టి జిల్లా సెలెక్ట్ చేయాలి. తర్వాత దాని యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉందో పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ కోడ్ తర్వాత మెయిల్ ఐడి, మనం ఏదైతే రన్నింగ్లో ఉన్న మెయిల్ కానీ లేకపోతే కొత్త మెయిల్ క్రియేట్ చేసుకుంటే కొత్త మెయిల్ కానీ రన్నింగ్లో ఉన్నది ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చి తర్వాత మొబైల్ నెంబర్, అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఉంది. అది ఏంటంటే, సైన్ ఇన్ చేయాలంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. చూడండి, యూజర్ నేమ్కి వచ్చేసరికి అక్కడ పేరు ఏదైతే ఉందో పేరు ఇస్తున్నాను నేను, సంథింగ్ ఏ పేరు అయితే అది పేరు ఇచ్చాను. పాస్వర్డ్కి వచ్చేసరికి ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీ ఉండాలి. క్యాపిటల్ అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్ రఫ్గా చెప్పాలంటే ఇక్కడ పీ కవితనే పేరు మీద ఉంది. అక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కే అనేది క్యాపిటల్ ఇస్తున్నాను, కనమైన స్మాల్ లెటర్స్. కవిత తర్వాత ఒక సింబల్ ఏదోటి ఇవ్వాలి. నేను యాట్ ద రేట్ ఆఫ్ 2284 అని చెప్పేస్తున్నాను. అదే పాస్వర్డ్ మళ్ళీ కింద కన్ఫర్మ్ చేయాలి. ఒకసారి మనం పెట్టిన పాస్వర్డ్ లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు, కనుక ఒకసారి అవ్వ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పాస్వర్డ్ అయితే కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, కనుక స్మాల్ లెటర్స్ ఒక సింబల్ కానీ ఒక అంకెలు, ఒక 3-4 అంకెలు కానీ ఇవ్వచ్చు. అలా ఇస్తే మాత్రం పాస్వర్డ్ తీసుకుంటుంది. ఒకసారి ఇచ్చిన పాస్వర్డ్ మళ్ళీ యూజ్ అవుతుంది. ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చే దగ్గరే బేగా అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. మనం
కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్స్, ఒక సింబల్ ఏదైనా లెటర్స్ అంకెలు ఉండాలి. క్యాప్చర్ కోడ్ ఇస్తున్నాము. చూడండి ప్లీజ్ సెండ్ యూజర్ ఐడీ, దా యూజర్ ఐడీ ఈజ్ ఆల్రెడీ ఎక్సిట్ అంటే అలాంటిది ఉందని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఇంకోటి మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేసే ప్రాసెస్లో కొంచెం ఒకసారి అదే పేరు మీద వేరే చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ కంపల్సరీగా మనం ఏంటంటే మనం ఏదైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు పైన పూర్తి పేరు ఇవ్వడం కూడా ఇంకా మంచిది. నేను పీడియాట్ కవిత అని ఇచ్చాను, అలా కాకుండా ఇంటి పేరుతో సహాయ ఇవ్వచ్చు. ఇస్తే అలాంటి ఇంటి పేరు ఇంకో చోట ఉండదు కనుక పేరు లేదంటే పైన ఒక రెండు మూడు అంకెలు ఏమైనా యాడ్ చేస్తే బేగ్ అవుతుంది. పాస్వర్డ్ కూడా సేమ్, ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చి కనుక స్మాల్ లెటర్స్ ఇచ్చి అట్ రేట్ ఆఫ్ లేకపోతే డాట్ కానీ ఏదైనా ఇచ్చి అంకెళ్ళవచ్చు. అలా అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే చాలామంది క్రియేట్ చేస్తూ ఉంటారు, ఇవి చాలా ఉంటాయి అదే నేమ్ మీద కనుక కొంచెం యూజర్ నేమ్ పాస్వర్డ్ నేమ్ దగ్గరే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంచెం ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. అంటే ఆల్రెడీ ఆ పేరు మీద ఉందని చెప్పేసి ఇది వెనక్కి రిజెక్ట్ చేసింది. అంతే తప్ప మనం ఇచ్చింది తప్పు కాదు, మనం ఇచ్చింది ఏంటంటే క్యాపిటల్ స్మాల్ అన్నీ ఇచ్చాము, రైటే ఇచ్చాము, కానీ అలాంటివి ఉన్నాయని చెప్పేసి అవ్వట్లేదు అనమాట. ఒకసారి చూడండి, అంటే ఈ చేసే ప్రాసెస్లో మీకు తెలియజేయడం కోసం ఇలా చేసాము. యాక్చువల్గా మా ఫుల్ నేమ్ ఏదైనా లెటర్స్ ఇప్పుడు చూడండి అక్కడ ఏమిచ్చాను, ఇంటి పేరు సహా క్లియర్గా ఇచ్చాను. అంటే మన షార్ట్కట్లో పేర్లు వేస్తాం అంటే అలాంటివి చాలామంది ఉంటాయి కనుక బేగా తీసుకోవు. చూడండి ఇక్కడ అయిపోయింది కంప్లీట్. అయిన తర్వాత క్లిక్ హెయిర్ అంటే హోమ్ పేజ్లోకి వెళ్తుంది. ఇప్పుడు హోమ్ పేజ్ అంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది మన పేరు మీద, యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి సేమ్ చూడండి అక్కడ ఏమైతే ఇచ్చామో పొడుగు కవిత అని ఆ యూజర్ ఐడి. చూడండి ఇందాక సైన్ అప్ చేసాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు అదే అవి ఇచ్చి సైన్ ఇన్ చేస్తున్నాం అంటే సైట్లోకి లాగిన్ వెళ్తున్నాం అనమాట, లాగిన్ అవుతున్నాము, సైన్ అవుతున్నాము. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉంది, అప్లై లైసెన్స్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అనమాట. యాక్సెప్ట్ కొంచెం నెట్స్లో ఉంది. యాక్సెప్ట్ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అదర్ స్టేట్స్లో కూడా మీరు ఏమైనా చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ నో అని పెట్టాము. తర్వాత అదర్ బిజినెస్ అంటే న్యూట్రన్ సంబంధించి అదర్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్ అంటే హర్బల్ బిజినెస్ చేసే వాళ్ళకి చేసే ప్రాసెస్ అనమాట ఇది. అదర్ బిజినెస్ సెలెక్ట్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్లోకి వచ్చి 12 lakhs టర్న్ ఓవర్ పెట్టాలి. నెక్స్ట్ ప్రొసీడ్. ఈ ఫుడ్ లైసెన్స్ అంటే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బిజినెస్ చేసే వరకు మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ అనమాట, క్లిక్ టు అప్లై.
చూడండి ఇక్కడ ఫామియా అనేది వచ్చింది. మనం చేసేది ఇదే అన్నమాట. ఫామియా చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం మనం. ఫామియాలో కూడా స్టార్టింగ్ మేడం పే చేస్తున్నాము. ఇండివిజువల్ ఇక్కడ మళ్ళీ సేమ్ అడ్రస్, అమ్మాయి అడ్రస్ ఇండివిజువల్ని పెట్టాలి. అక్కడ ఇండివిజువల్ టిక్ పెట్టాము, తర్వాత అడ్రస్ ఇస్తున్నాము. కంపెనీకి మనం ఫామియా అనేది ఈ హెర్బల్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్లో చేయొచ్చు. అంటే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ మనం నేను చేసేదంతా కూడా హెర్బల్ బిజినెస్ చేసే పర్సన్స్కి సపోర్ట్ చేయడం కోసం ఇది చేస్తున్నాను. ఇది హెల్ప్ చేయడం కోసం ఈ ఫామియా అనేది ఈ ఫామియా ఒకటి తయారు చేసి ఇస్తే కంపెనీ వాళ్ళు 90 డేస్ వరకు అబ్జెక్షన్ పెట్టరు. లేదు ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు మనకు అబ్జెక్షన్ ఉండకూడదు అనుకుంటే చలానా కూడా చేయవలసి ఉంటుంది. అది నెక్స్ట్ నేను చూపించే వీడియోలో నెక్స్ట్ చలానా అది కూడా చూపిస్తాను. ఇది ఫామియా వరకు చేస్తే కొత్త అసోసియేట్ని చేయాలంటే ఫామియా ఒకటి ఇస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒక 90 డేస్ వరకు అబ్జెక్షన్ లేకుండా వాలెన్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసాము. ప్రతిదీ సెలెక్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆగి సెట్ చేసుకుంటుంది అనమాట. సెట్ చేసుకున్న దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ల్యాండ్ మార్క్ అడుగుతుంది. అంటే ఆ దగ్గరలో మన ఏరియాకి మనం ఇచ్చిన అడ్రస్కి దగ్గరలో ఏముందని అడుగుతుంది. అక్కడ చర్చ్ కానీ, గుడి కానీ, బడి కానీ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, లేదా మెయిన్ రోడ్ అడ్రస్ ఇవ్వచ్చు. మెయిన్ రోడ్ సెలెక్ట్ సబ్ డివిజన్ అనమాట. ఆ దగ్గరలో ఉన్న పెద్ద సబ్ డివిజన్ ఎవరైతే ఏదైతే ఉందో అది ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఏరియా పేరు, ఊరి పేరు వచ్చి రాయవరం. రాయవరం సబ్ డివిజన్ కాదు, మండలం అనమాట. మళ్ళీ పిన్కోడ్ వేస్తాము, చూడండి ఒకసారి. మళ్ళీ పిన్కోడ్ వేస్తున్నాను. విలేజ్లో కూడా రాయవరం కనిపించాలి. లేదు అంటే ఆ మండలంలో ఉన్న ఊళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. అప్పుడు సబ్ డివిజన్ అనేది ఏంటంటే పక్క కొంచెం పెద్ద డివిజన్ ఇవ్వాలి. అందులో రాయవరం కనిపించట్లేదు. యాక్చువల్గా అమ్మాయి అయితే రాయవరం అనమాట. ఇప్పుడు చూడండి పైన ఒకసారి మార్చి చూద్దాం. అంటే దాని ఏరియాకు అనుపత్తి వస్తుంది. అనుపత్తి సబ్ డివిజన్ అనమాట. తర్వాత చూడండి విలేజ్లోకి వస్తే రాయవరం కనిపిస్తుంది. చూడండి రాయవరం, ఓకే. తర్వాత వచ్చేసరికి ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ముందు ఇచ్చింది తీసుకుంది. ఇక్కడ 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ అయితే ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది దాన్ని బట్టి మనం చలానా కట్టచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫుడ్ కేటగిరీ అంటే మనం చేసే బిజినెస్ ఏంటని అడుగుతుంది. మన హెర్బల్ బిజినెస్ అండ్ న్యూట్రిషన్, కనుక న్యూట్రిషన్ 13 సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ యాడ్ అనేది కంపల్సరీ కొట్టాలి. సేవ్ అండ్ యాడ్ కొట్టకపోతే అది అవ్వదు. సేవ్ అండ్ యాడ్ అంటే అది సేవ్ చేయాలి మనం తీసింది. ఇక్కడ చూడండి సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద ఏమడుతుందంటే సెలెక్ట్ ఐడి టైప్ అనమాట. ఏంటి ఆధార్ కార్డు ఇస్తారు ఏమని అడుగుతుంది. ఆధార్ కార్డు చేసాం. చూడండి అప్లోడ్ ఫోటోకి ఎదురుగా చూస్ ఫైల్ అని ఉంది. అక్కడ ఫోటో చూస్ చేసుకోవాలి మనం. ముందు ఫోటో అవి, ఫోటో, ఆధార్ కార్డు, జిరాక్స్, డిక్లరేషన్ ఫామ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకుని ఉండాలి. ఇంకా చూడండి ఇక్కడ ఫోటో అనే దగ్గర ఫోటో ఇచ్చాను. అది కంపల్సరీ మళ్ళీ అప్లోడ్ చేయాలి. అది ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తే ఆ ఫోటో ఇచ్చిన నేమ్ అక్కడ వచ్చేస్తుంది. చూడండి అక్కడ చూస్ ఫైల్ లేదు కదా, వ్యూ అని వచ్చింది. అక్కడ నెక్స్ట్ ఆధార్ కార్డు, ఆ లైన్లో ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చూపిస్తున్నారు. అక్కడ చూస్ ఫైల్ మళ్ళీ ఆధార్ కార్డు తీసుకుంటున్నాను. ఓకే అప్లోడ్ చేయాలి. మళ్ళీ అది తిరుగుతుంది. చూడండి అది చూస్ చేసుకుంటూ ఉంటుంది. అప్లోడ్ ఇచ్చిన తర్వాత నెట్ కొంచెం ఫాస్ట్గా ఉన్న సిస్టమ్ నుంచి చేయడమే బెటర్. నెట్ కొంచెం బాగుండాలి. ఇక్కడ చూడండి రెండు వ్యూ వచ్చినాయి. తర్వాత డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ మన దగ్గర లేకపోతే ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఫామ్ ఇంగ్లీష్, హిందీ అని ఇచ్చారు. దాన్ని తీసుకుని డౌన్లోడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి ఉంచుకోవచ్చు మనం. లేదంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు. నేను అలా రెడీ చేసి పెట్టుకున్నాను. అది చూస్ ఫైల్ ఇచ్చి సేవ్ అండ్ యాడ్ చేశాను. ముందుగా మేము రెడీ చేసి పెట్టుకున్నాను కనుక ఫాస్ట్గా అవుతుంది. చూడండి అంతా కంప్లీట్ అయింది. అక్కడ అది కూడా డిక్లస్ ఫామ్ సేవ్ అని యాడ్ చేసాము. ఇక్కడ నా చివరి టిక్ పెట్టాను.
సార్ అసలు సెలెక్ట్ చేసి మళ్ళీ రీసెర్చ్ చేసాం అవసరం లేదు, ఒకసారి సెలెక్ట్ అయిపోయింది అది. సేవ్ అండ్ నెక్స్ట్. చూడండి ఇక్కడ ఫామీ అనేది వచ్చింది. నెక్స్ట్ కొడితే ఫామీ మనకు కావాల్సింది, ఫామీ మీద క్లిక్ చేసి మన ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అయితే యాక్చువల్గా ఫామీ ప్రింట్ తీయాలని ఫామీ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన బార్ ఉంది కదా స్టార్ ఉంది చూడండి, అక్కడ ఏమొస్తుందంటే పాపప్ బ్లాక్ అని వస్తుంది కొన్ని సిస్టమ్స్కి, అప్డేట్ అయితే పర్వాలేదు, అది అలో పెట్టాలి. అలో పెట్టిన తర్వాత మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది ప్రింట్, లేకపోతే ఓపెన్ అవుతుంది, అది మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. నా అదేంటంటే అలవలో ఉంది కనుక ఆల్రెడీ చూపించట్లేదు. ఇక్కడ చూడండి పాపప్ బ్లాక్ అని వస్తుంది అనమాట, అలా వచ్చి ప్రింట్ అనే ఆప్షన్, ప్రింట్ అనేది కనిపించకుండా కనిపించదు, అలాంటప్పుడు అది అలవలో పెట్టినప్పుడు మాత్రమే కనిపిస్తుంది, ఆ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ప్రింట్ చేస్తున్నాము. అది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇది మనం ఎలక్ట్రికల్ని ఫిజికల్ అని అడుగుతుంది కదా, ఫిజికల్ అని పెట్టాలి, మన కరెంట్తో అవసరం లేదు అనేటట్టుగా ఇవ్వాలన్నమాట. సబ్మిట్ కొట్టేసాము. ఇక్కడ చూడండి క్యాష్ ఆర్ ట్రెజరీ చలానా అని అడుగుతుంది, ఇప్పుడు చలానా ఇవ్వట్లేదు కనుక లాగౌట్ చేసేస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొత్త అప్డేట్స్తో ఇంకా వేరే వేరే ఏమైతే కావాలో మన మినీ సంబంధించిన వీడియోస్ అవి చేస్తాను, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. థ్యాంక్ యూ, బాయ్.